Hi friends, welcome to Becoming Rockstar. So, iroju manam morning routine playlist lo baganga inkoka important vishayam gurinchi maatladukundam. So, chaala mandi varaku enduku nene antaku mundu like naaku childhood nunchi naaku chinna pad nunchi almost like morning levadam chaala ante chaala ishtam anamata. So, morning person, evening person anesi antaru kada. So, I can say proudly say morning person anesi, but entante konni days nunchi nenu పడుకునేసరికి లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ లేట్ గా లేస్తున్నాను అనమాట. సో అంతకుముందు నేనేమనుకునేదాన్ని అంటే లేట్ గా లేచినప్పుడు అసలు చాలా అంటే చాలా బాధపడిపోయేదాన్ని, ఎందుకు ఇంత లేట్ గా లేస్తున్నాను, ఎందుకు అసలు లేట్ గా పడుకుంటున్నాను అని ఫస్ట్ అసలు ఆ బాధపడ్డం అసలు కొంతసేపు అసలు అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని, బాధపడిపోయేదాన్ని. సో ఎప్పుడైతే ఆ బాధపడుతూ ఉంటే నేను ఫస్ట్ అసలు ప్రెసెంట్ ఉన్న టైంని బాధపడడానికి యూజ్ చేసేసుకుంటున్నా. సో అప్పుడు ఇంకా అప్పటికే లేట్ గా లేచాను, ఇంకా బాధపడుతూ కూర్చుంటే ఎట్లా నా ఉన్న టైం కూడా పోతుంది. సో తర్వాత అట్లా నేను ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ అలా ఆలోచిస్తూ బాధపడుతూ అంటే పని చేస్తున్నా కానీ ఒక పక్క ఆ థాట్ అనేది వస్తుంది అనమాట. అంటే నేను లేట్ గా లేస్తున్నాను, ఎందుకు ఇట్లా వేస్తున్నాను అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా 1 వీక్ అయింది. తర్వాత ఏంటంటే తర్వాత నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, నువ్వు లేట్ గా లేస్తున్నావు, లేచావు, సరే అది పక్కన పెడదాం. ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్, అంటే నువ్వు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం ఎక్స్క్యూజ్ కూడా కాదు, ఎక్స్క్యూజ్ అనేది రాంగ్ వర్డ్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఫస్ట్ సరే నన్ను నేను క్షమించుకున్నాను లేట్ గా లేచినందుకు. తర్వాత నేను లేచిన తర్వాత నుంచి ఎంత ప్రొడక్టివ్ గా పనిచేస్తున్నాను అనేసి దాని మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేశానో, నేను ఫస్ట్ లో చెప్పాను కదా బాధపడేదాన్ని అనేది, ఆ బాధపడే టైం పోయింది. సో నేను అది వదిలేశాను అనమాట ఇంకా. సో ఏంటి అంటే సరే నేను 8:30 లేచాను అంటే 8:30 or 8 ఎప్పుడు అంటే రోజు అట్లానే లేస్తానని కాదు, బట్ ఏంటంటే లైక్ కొన్ని డేస్ ఇట్లా లేట్ గా పడిపోవడం వల్ల ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఏంటి అంటే 8 నేను లేచి 11:30 ఆర్ సమ్ టైమ్స్ లైక్ 12:30 అవుతుంది అనమాట, డిపెండ్స్ ఆన్ మై వర్క్. సో ఏంటి అంటే బట్ నాకు ఎనఫ్ స్లీప్ కావాలి. సో బికాస్ అండ్ ఆల్సో యూ నీడ్ టు మేక్ ష్యూర్ యువర్ బాడీ ఈస్ గెటింగ్ ఎనఫ్ స్లీప్ లైక్ ఆల్మోస్ట్ 6 hours or 7 hours. సో ఆర్ ఎల్స్ ఇఫ్ వాంట్ లైక్ 8 hours. సో ఏంటి అంటే ఎనఫ్ స్లీప్ లేకపోతే ఇంకొక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే లేచిన వెంటనే మీకు నిద్ర సరిపోలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్తో సగం ఇంకొక ఎక్స్ట్రా వేస్ట్ చేస్తారు, అండ్ ఆ ఫీలింగ్ పోవడానికి కాఫీలు టీలు ఇవి తాగుతారు. అదేంటంటే కాఫీలు టీలు తాగితే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది, కానీ బై ఎండ్ ఆఫ్ ద డే మీ ఎనర్జీ అనేది చాలా చాలా డ్రైన్ అయిపోతుంది అనమాట. సో అది నేను అవన్నీ నేను గమనించాను నాలో. బికాస్ కొన్నిసార్లు ఏంటంటే నేను చెప్పా కదా లెగ్ గా లేచేదాన్ని, లెగ్ గా లేచినా కానీ బాధపడుతూ ఉండేదాన్ని అన్నారు కదా. సో ఆ బాధని పోగొట్టుకోవడానికి కానీ లేకపోతే ఇట్లా అలాంటప్పుడు ఏంటంటే ఆఫీస్కి వచ్చినప్పుడు లైక్ చిన్న కాఫీ షాట్స్ తాగేదాన్ని కొంచెమే, బట్ ఏంటంటే ఎక్కువ షుగర్ వేసుకొని తాగేదాన్ని అనమాట. ఏంటంటే ఆ షుగర్ వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ అయితే వస్తుంది పనిచేయడానికి, బట్ తర్వాత లైక్ బై ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ వచ్చేసరికి చాలా లైక్ నీర్సం ఫీలింగ్ లేకపోతే ఏంటి అంటే కొంచెం అట్లాంటి ఫీలింగ్ వచ్చేది అనమాట, నీరసంగా లేకపోతే ఇట్లా అనేసి. అంటే ఏం ఇంకా ఎనర్జీ ఉండేది కాదనమాట బై ఎండ్ ఆఫ్ ద డే. సో అదే అలా గమనించుకున్నాను. సో కాఫీ కట్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పా కదా ఏ టైంకి నువ్వు 5:30 అంటే నాకు పర్సనల్ గా నాకు మార్నింగ్ 5:30 or 5 లేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నేను అండ్ నా పర్స్ లైక్ నా సోల్ లైక్ నేను ఆ రోజు అంటే చాలా హ్యాపీగా ఉంటాను. సో నేను ఏదో ఊరికి చెప్పట్లా, బట్ ఐ రియలీ రియలీ ఎంజాయ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో ఇక్కడ 8:30 లేచిన నేను ఎంత వర్క్ చేస్తున్నాను అనేసి గమనించాను అనమాట. సో ఫస్ట్ నిన్న చెప్పా కదా అలా 1 వీక్ బాధపడిన తర్వాత సరే
నువ్వు లేస్తున్నావు, లేచిన తర్వాత ఇలా లేచిన తర్వాత ఎయిట్ నుంచి నువ్వు పడుకునే వరకు ఈ టైంలో నువ్వు ఎంత ఎన్ని టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నావు అనేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు ఓకే నేను ఈ టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నాను, ఇంకా ఇవి చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఎనర్జీ ఉండట్లేదు, లేకపోతే ఎట్లా వేరే వేరే రీజన్స్ ఉంటాయి కదా. సో ఇలా 1 or 2 weeks చేశాను అనమాట. చేసిన తర్వాత ఓకే ప్రొడక్టివ్ గా లేచి ఉన్న టైంని ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అసలు ఏమో బాధపడుతూ ఉండేదాన్ని, ఎందుకు లేవలేకపోతున్నానా అనేసి. తర్వాత ఇంకొక 1 or 2 weeks తర్వాత క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సరే ఇప్పుడు 8 లేచి ఇన్ని పనులు కంప్లీట్ చేశాను, 8 లేచి సో ఓకే ఒక 1/2 hour ముందు లేద్దాము, ఒక లేకపోతే ఒక 1 hour ముందు లేద్దాము అనేసి స్టార్ట్ చేశాను అనమాట. సో అట్లా 7 లేచి లైక్ ఎప్పుడు 11 PM ఆర్ సంథింగ్ అట్లా పడుకునేదాన్ని. సో 7 లేచిన తర్వాత ఎన్ని టాస్క్ కంప్లీట్ చేస్తున్నాను, బికాస్ ఇక్కడ ఏంటి అంటే 8 లేస్తున్నా కాబట్టి ఆ టైంకి లేచేసరికి నా రూమ్మేట్స్ లేవడము, సో అంత హడావిడి అయిపోతుంది కదా ఆ టైంలో. అంటే మనము లేచిన వెంటనే ఎక్స్టర్నల్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాము, అంటే మన కోసం మనం అంటే నా కోసం నేనేం టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఇక్కడ. సో అదొకటి గమనించాను. అండ్ ఆల్సో ఇంకా టాస్క్స్ కంప్లీట్ చేస్తున్నాను, బట్ అదొకటి గమనించాను అనమాట, నా కోసం నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నానే. నేను ఏవైతే లైక్ జర్నలింగ్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట, అంటే నేను బుక్ లో రాసుకుంటాను ఆ రోజు ఏం చేయాలా, లేకపోతే ఆ రోజు లైక్ ఐ వుడ్ నేను రాసుకుంటాను ఎవరికి అంటే ఆ రోజు ఏ టైంకి లేచాను అవన్నీ రాసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో ఐ లైక్ గ్రాటిట్యూడ్ లిస్ట్ కూడా రాసుకుంటాను, అంటే ఐ వుడ్ సే లైక్ 3 or 4 పీపుల్ కి థ్యాంక్ యూ చెప్పుకోవడము. సో అట్లా ప్రతిరోజు రాసుకుంటాను. సో అది నేను ఇక్కడ మిస్ అయిపోతున్నాను, బికాస్ లెట్ గా లేస్తున్నాను కదా, లెట్ గా లేచిన వెంటనే డైరెక్ట్ ఎక్స్టర్నల్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాను, అంటే రెడీ అయిపోయేసి ఆఫీస్కి వెళ్ళిపోవటము, ఆఫీస్ పనులు చేసుకోవడము ఇట్లా చేస్తున్నాను. బట్ ఇలా 2 weeks చేశాను, బట్ ఇక్కడ ఏం చేశాను అంటే ఫస్ట్ ఆ బాధ పడటం అనేది తగ్గించాను అనమాట. ఓకే నువ్వు లేట్ గా లేచినా కానీ నువ్వు ఉన్న టైంని ఎక్కువ స్పెండ్ చేసుకో, మంచిగా ప్రొడక్టివ్ గా స్పెండ్ చేసుకో అనేసి నేర్చుకున్నాను. తర్వాత ఇలా 2 weeks చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకున్నా కదా, నేను ఏదైతే జర్నలింగ్ ని మిస్ అవుతున్నాను, నా మార్నింగ్ రొటీన్ ని మిస్ అవుతున్నాను అనమాట. ఇంకా అంతకుముందు వాకింగ్ కి వెళ్ళేదాన్ని అనమాట, జస్ట్ లైక్ మార్నింగ్ వాక్. సో ఒక 15 minutes ఆర్ అట్లీస్ట్ 10 minutes ఆర్ అట్లీస్ట్ 5 minutes బికాస్ నాకు అది హ్యాపీనెస్ మిస్ అది. సో ఇది మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇలా 2 weeks చేసిన తర్వాత మార్నింగ్ త్వరగా లేవడం స్టార్ట్ చేశాను, త్వరగా లేచి అండ్ ఈవినింగ్ టైంలో కూడా అదేంటి త్వరగా పడుకోవడం స్టార్ట్ చేశాను. బట్ నేను మేక్ ష్యూర్ నాకు ఎనఫ్ స్లీప్ కావాలి, బికాస్ ఎనఫ్ స్లీప్ లేకపోతే ఇంకా వేరే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 6 or 7 hours నేను లేచిన వెంటనే నా ఆ రోజు నేను ఎలా ఫీల్ అవుతున్నానని కూడా అనుకుంటాను అనమాట. అంటే ఎస్ నాకు నిద్ర సరిపోయిందా లేదా, బికాస్ మనకు తెలుస్తుంది కదా టైర్డ్ ఫీలింగ్ ఉందా, లేకపోతే ఎస్ ఐ హ్యావ్ లైక్ ఎనఫ్ స్లీప్ అనేసి. సో అది కూడా నేను రోజు లేచిన వెంటనే అనలైజ్ చేసుకుంటాను. సో తర్వాత సో 7 లేస్తున్నాను, 7 లేచినప్పుడు వాకింగ్ కి వెళ్ళట్లేదు కానీ జర్నలింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఓకే అంతకు ముందు ఏంటంటే ఒక 20 minutes అన్న స్పెండ్ చేసేదాన్ని, ఏది 5:30 అట్లా లేచినప్పుడు 20 minutes అన్న రాసుకునేదాన్ని, లైక్ డీటెయిల్ గా కానీ ఏమన్నా చెయ్యాలి లైక్ గోల్స్ ఏంటి అవన్నీ రాసుకునేదాన్ని. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా, 20 minutes స్పెండ్ చేయలేకపోతున్నాను, బట్ ఏంటంటే 10 minutes అట్లీస్ట్ అంటే అసలు ఫస్ట్ నేను చెప్పాను కదా నాకు జర్నలింగ్ ఆ డైరీ రాసినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుందని. సో 20 minutes బదులు నేను 20 minutes చేయలేకపోతున్నా కాబట్టి 10 minutes కి వచ్చాను. సో 10 minutes కి వచ్చి అట్లీస్ట్
లైక్ టు డూ లిస్ట్ అనే రాసుకుంటున్నాను, థ్యాంక్ఫుల్ లైక్ గ్రాటిట్యూడ్ లిస్ట్ అనే క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఆ 10 మినిట్స్ అయినా స్పెండ్ చేయగలుగుతున్నాను. సో ఒక పార్షియల్ హ్యాపీనెస్ అయితే వచ్చింది అనమాట బ్యాక్. సో తర్వాత ఇట్లా ఒక 2 వీక్స్ చేసిన తర్వాత మళ్ళీ అంటే ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుండు అనేసి స్టార్ట్ చేయడం అనిపించింది. ఎందుకంటే జర్నలింగ్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, ఇంకా లేకపోతే వాకింగ్ వెళ్ళచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏమన్నా ఉంటే మార్నింగ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఇంకా 6కి లేవడం అట్లా స్టార్ చేశాను, మళ్ళీ నైట్ త్వరగా పడుకోవడం స్టార్ చేశాను. సో 6కి లేచినప్పుడు జర్నలింగ్ పైన 20 మినిట్స్ పెట్టాను. బట్ వాకింగ్కి ఏంటంటే 20 మినిట్స్ పెట్టకపోయినా అట్లీస్ట్ 5 మినిట్స్ అన్న పెట్టగలుగుతున్నా. సో 5 మినిట్స్ అన్న పెట్టగలుగుతున్నాను అండ్ ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏమన్నా ఉంటే అది చేయగలుగుతున్నాను. సో ఇవి ఇంకా నెక్స్ట్ ఇట్లా నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో లైక్ ఈ పర్టికులర్ వీడియో నుంచి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలా మంది మనలో ఏమనుకుంటారు అంటే 5కే లేవాలి, 4కే లేవాలి, 3కే లేవాలి, లేకపోతే 5:30కి లేవాలి అనేసి. సరే 5 అది ట్రై చేయండి, అంటే మీరు వెంటనే ఇప్పుడు లేట్గా ఇప్పుడు 11 or 10కి లేచే వాళ్ళు వెంటనే రేపు 5కి లేవాలంటే లేవలేరు. సో ఇట్స్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో సరే నేను 9కి లేచేవాడిని, సో దాన్ని 8కి ఎలా చేసుకోవచ్చు, ఇంకా 1 అవర్ ఫార్వర్డ్ అంటే 7కి ఎలా లేవచ్చు, అలా ప్రతి 1 వీక్కి టైమింగ్స్ చేంజ్ చేసుకుంటూ రండి. సో బికాస్ ఓవర్ నైట్ మీరు వెంటనే మార్నింగ్ లేవాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. అలా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకుంటూ ఇప్పుడు మార్నింగ్ 9కి లేచే వాళ్ళు వెంటనే రేపు అసలు ఏదో బుక్స్ చదువుతాము, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, సో మార్నింగ్ 5కి లేస్తే చాలా మంచిదంట అనేసి మార్నింగ్ అలారం పెట్టుకుంటాము, లేస్తాము. బట్ నీకు ఎనఫ్ స్లీప్ అనేది, బట్ మనం పడుకునేది లేట్గా బట్ మార్నింగ్ 5కి లేచాము ఆ రోజు, అప్పుడు ఎలా ఉంటుంది, నీకు ఎనఫ్ స్లీప్ ఉండదు. సో నువ్వు డ్రైన్ అయిపోతావు, అంటే నీకు ఎనర్జీ ఉండదు అనమాట, ఎనర్జీ ఉండదు. అండ్ నువ్వు ఇంకా ఏంటంటే మనము కాఫీ కానీ లేకపోతే ఇట్లా మేల్కొనడానికి ఎలా ఏం తాగాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాము, అండ్ ఇంకా కాఫీ ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటాము, మంచిది కాదు. సో ఇట్లా సో ఏంటి అంటే డైరెక్ట్ గా నెక్స్ట్ డేనే ఫోర్స్ చేయకుండా మిమ్మల్ని మీరు ఇట్స్ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్. 1 వీక్ సరే ఈ 1 వీక్ నిన్న ఇలా ఉంటే ఇలా చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఇంత వర్క్ కంప్లీట్ చేయగలిగాను, ఇంకా ఇంపార్టెంట్ టాస్క్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను, అలాంటప్పుడు కొంచెం ముందులేద్దాము, అలా అలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు మార్చుకోండి. బికాస్ యు నో బెటర్, మీకు మీరు ఇంకా చాలా బెటర్గా తెలుస్తారు. బికాస్ ఏంటంటే మనమే పక్కన వాళ్ళ గురించి అదేంటి పక్కన వాళ్ళ నుంచి మనల్ని అడుగుతాము, అంటే నేను ఎలా ఉంటారా అనేసి, వాళ్ళకి తెలియదు బట్ నీకు నువ్వు బికాస్ యు ఆర్ ద బెస్ట్ టీచర్ అనమాట. సో నీకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు తెలుసు, సో అప్పుడు నీకు ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా తెలుసు, అవి ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసు, ఏం చేంజ్ చేసుకోవాలో కూడా తెలుసు. బట్ వాటికి చేంజ్ చేసుకోవడానికి మనం ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుందాము, లేకపోతే అకౌంటబిలిటీ పార్ట్నర్స్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు, అరే నేను ఇది చేస్తున్నారా, లేకపోతే రోజు ఈ టైంకి లేవాలనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మార్నింగ్ లేవాలనుకుంటున్న వాళ్ళు, సో వాళ్ళు మీరు మాట్లాడుకొని అరే మన ఇద్దరం అంటే మా ఏ టైంకి లేచామో అది ఈ టైంకి లేవాలనుకుంటున్నాము అండ్ ఎలాంటి టాస్క్స్ చేశారు, అవన్నీ మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్స్ పెట్టుకోండి. సో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్, మీకోసం మీరు మార్నింగ్ టైం స్పెండ్ చేయండి, దట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బికాస్ మీ లైఫ్ లో అన్ని సెట్ అవుతాయి అనమాట, ఫినాన్సెస్ కానీ ఇంకా బిజినెస్ కానీ ఏదైనా కానీ లైక్ మీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ప్రెజెంట్ చేసుకునే విధానం, మీ కాన్ఫిడెన్స్ అన్ని చేంజ్ అవుతాయి ఎప్పుడైతే ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి టైం ఇస్తారో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మీకు స్పెషల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ప్లీజ్ కమెంట్ బిలో. అండ్
ఐల్ మేక్ షూర్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ఐ విల్ కరెక్ట్ లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఐ విల్ మేక్ షూర్ ఐల్ నేను మీకు షేర్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ